చేసిన దోపిడీ ఎఫెక్ట్ వల్ల మోడీకే కాదు మరో ముగ్గురు కేంద్ర మంత్రులకు కూడా చుట్టుకుంది. అప్పుడెప్పుడో జగన్ చేసిన స్కామ్లు ఇప్పుడు మోడీ కేంద్ర మంత్రులకు చుట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ లాంటి వాడితో స్నేహం ఎంత ప్రమాదమో మోడీకి ముందే తెలిసేలా చేసింది ఇది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందో టెక్సస్ ఇదో పెద్ద స్కామ్ అని ఇందో శ్యామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ జగన్ ఎలా దోచింది సిబిఐ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది. ఇందో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి భూములు అప్పగించి ఆ భూములు తాకట్టు పెట్టి మొండీ ల్యాండరింగ్ ద్వారా జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని సిబిఐ బుక్ చేసింది. అయితే మారిషస్ కు చెందిన కెరిస్సా ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సి అనే కంపెనీ ఇందో టెక్సస్ లో 49% వాటా కలిగి ఉంది. ఎఫ్డిఐ ద్వారా పెట్టుబడులు పెట్టింది. జగన్ ఇందో టెక్సస్ లో స్కామ్ చేశాడు అని తేలడంతో ఇప్పుడు ఇది ముందుకు వెళ్లకపోవడంతో కెరిస్సా ఇన్వెస్ట్మెంట్ మారిషస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇరు దేశాలకు సంబంధించింది కాబట్టి మారిషస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. కెరిస్సా ఇన్వెస్ట్మెంట్స్ ని మోసం చేశారని $50 మిలియన్ పరిహారం చెల్లించమని కోరింది. దీంతో ఇంటర్నేషనల్ కోర్టు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఫైనాన్స్ మినిస్టర్, లా మినిస్టర్, కామర్స్ మినిస్టర్, అర్బన్ అఫైర్స్ మినిస్టర్స్ కు నోటీసులు జారీ చేసింది. జగన్ చేసిన స్కామ్ వల్ల ఇప్పుడు ప్రధాని, నలుగురు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని మోడీని మచ్చిక చేసుకునే టైంలో ఈ నోటీసులు డైరెక్ట్ గా ప్రధానికే రావడం, ఆయన పరువుతో పాటు దేశం పరువు కూడా పోవడంతో ఈ విషయం తీవ్రత ఎలా తగ్గించాలి, ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే దానికోసం జగన్ పాదయాత్ర ముగించుకుని అర్ధాంతరంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్రలో భాగంగా గురువారం హసీస్పురంలోని పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి రేపు శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే గురువారం సాయంత్రం వరకు పాదయాత్ర చేసి సాయంత్రం హైదరాబాద్ పయనమయ్యేవారు. ఈ రోజు గురువారం 1-2 కిలోమీటర్లు నడిచి అర్ధాంతరంగా వాయిదా వేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ ఉన్న జగన్ సిబ్బంది కూడా విషయం పూర్తిగా తెలియక తికమక పడ్డారు. ఇలా అర్ధాంతరంగా ముగియడానికి కారణం జగన్ కేసులో ప్రధాని మోడీతో పాటు మరో 4 కేంద్ర మంత్రులకి నోటీసులు రావడమే కారణమని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక ఈ విషయం ఎలా తేల్చుకోవాలి అనే విషయంలో జగన్ హైదరాబాద్ లో తన జే బ్యాచ్ తో సమావేశం కానున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.